बच्चों के डराने के लिए कैमरे में एक मिनट ఎక్కడది రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు పోలింగ్ స్టార్ట్ అయింది. వరంగల్ ఖమ్మం నల్గొండ అలాగే మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. మంత్రి కేటీఆర్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి రాబోతున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి దాని ఆ పోలింగ్ సరళికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తున్నాం. మంత్రి కేటీఆర్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహబూబ్ నగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఏర్పాట్లు కంప్లీట్ అయి ఉన్నాయి? ఇప్పటికే పోలింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఓటర్లు మహబూబ్ నగర్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళారు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్నటువంటి పరిస్థితిని. పోలింగ్కు ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ప్రధానంగా పోలింగ్ కేంద్రానికి వచ్చేటటువంటి ఓటరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెప్పి, కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 173 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 119,367 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా 3,000 మంది సిబ్బంది యొక్క ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీస్ శాఖ కూడా ప్రతిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసింది. గతంలో ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 55% పోలింగ్ 2015లో నమోదైంది, ఈసారి పోలింగ్ శాతం పెరిగేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చేటటువంటి విధంగా ఇప్పటికే అవేర్నెస్ కార్యక్రమాలను కూడా అధికారులు చేపట్టడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 173 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇప్పటికే పోలింగ్ స్టార్ట్ అయ్యి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్నా చెప్పండి, ఓటు హక్కు వినియోగించుకున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి విద్యావంతురాలకు ఓటేసినని చెప్పి గర్వంగా ఉంది. దేశాన్ని 5 సంవత్సరాలు పరిపాలించి ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి మా నాయకుడు నిలబెట్టడం, బలపరచడం, టికెట్ ఇవ్వడం, ప్లస్ ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమ ఆప్యాయాలతో అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి తహతహలాడడం, ఎప్పుడా ఓటు ఎప్పుడేయాలని చెప్పేసి అని ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు, ప్రజలు, మేధావులు, వ్యాపారవేత్తలు, అగ్రికల్చరిస్టులు అందరూ, ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి కేసీఆర్ అవసరం, ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం అవసరం. ఈ ప్రభుత్వం వల్లనే మనం ఎంతో సుస్థిరంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం వల్లనే, కేసీఆర్ విధానాల వల్లనే ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. గ్రామాలు ఎంతో పచ్చగా వికసిస్తూ ఉన్నాయి. పేదరిక నిర్మూలన జరుగుతూ ఉంది. జీడిపి చాలా పెరుగుతూ ఉంది. దేశంలోనే అన్నింటిలో కూడా అన్ని రంగాలు దూసుకుపోతుంది. ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? కనుక అలాంటి ప్రభుత్వాన్ని, అలాంటి గవర్నమెంట్, అలాంటి నాయకుడు, ప్రభుత్వం ఏర్పడిన నాయకుడు బలపరిచిన వ్యక్తికి ఓటేయాలనేటువంటి ఆలోచన అందరిలో వచ్చింది.
ఖచ్చితంగా వానదేవి గారు గెలుపనేది 100% ఖాయం వస్తుంటే దారిపొడ్డున అడుగుతా ఉన్నారు అందరూ ఎంతో సంతోషంగా చూస్తా ఉన్నారు నవ్వుతున్నారు అందరూ వచ్చే ప్రతి ఒక్కరు కూడా చేతులు దండం పెట్టి వాళ్ళు పెడతా ఉన్నారు నేను ఏమనుకుంది సార్ సార్ ఇట్లా చెప్తా ఉన్నా అంటే వాళ్ళలో నా వాళ్ళ మనిషి కవలిక ముఖ కవలికలు బట్టి మాకు చాలా ఎంతో ఆదరణ ఇస్తున్నారని చెప్పి మాకు అనిపిస్తా ఉంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలికల జూనియర్ కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు పట్టభద్రులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి కోరుతూ ఉన్నారు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మొత్తం 173 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు దీంట్లో 119,367 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు దీనికి సంబంధించి ఈసారి జంబో బ్యాలెట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది న్యూస్ పేపర్ సైజులో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్కు అదేవిధంగా దానికి అంటే ఆ బ్యాలెట్ పేపర్ని బాక్సులో వేసే విధంగా కూడా వేసేందుకు ప్రత్యేకమైనటువంటి జంబో బ్యాలెట్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు మొత్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతూ ఉంది రాజేష్ థ్యాంక్ యూ నరేష్ మహబూబ్ నగర్లో